హాయ్ అండి. హాయ్ సార్. ఈ యొక్క సుద్దపూస గుడ్డు అమర్నాథ్, సుద్దపూస అంటారు ఎందుకంటే ఆయన వీడియోల్లో, ఇప్పుడు నిన్న బయటకు వచ్చిన వీడియోల్లో కూడా ఆయన కూర్చున్న విధానం, మాట్లాడే విధానం కూడా సుద్దపూసలాగానే ఉన్నాడు. ఈ సుద్దపూస అంటాడు, నిన్న ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి 300 మంది రౌడీ షీటర్లు వేసుకొని రైతుల్ని కొట్టడానికి, రైతులను చంపడానికి కార్లు, కత్తులు, రాడ్లు, కటార్లు వేసుకొని వచ్చి మాజీ ఎంపీ రెడ్డప్ప గారి ఇంటికి వచ్చాడు. వాడు పొంగనూరు అంటే టిఫిన్ పెట్టాను తింటానికి వచ్చాడు అని చెప్పాడు. 300 మంది రౌడీలతో తింటాకు వచ్చాడు. వీడిని రైతులు ప్రశ్నించడానికి వెళ్ళారు. 900 ఎకరాలు రైతుల దగ్గర దొబ్బేశారు వీళ్ళు. అన్ని భూ కబ్జాలే కదా సార్? భూ కబ్జాలు, అన్ని అత్యాచారాలేగా. 900 ఎకరాల గురించి ప్రశ్నించడానికి వచ్చిన రైతుల గురించి వీడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. మాజీ పార్లమెంట్ సభ్యులు అయినటువంటి రెడ్డప్ప గారిని పొంగనూరులో వారి ఇంటికి వెళ్ళి కలవడానికి వెళ్తే ఆ ఇంటి మీద రాళ్లతో దాడులు చేసి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అయినటువంటి మిథున్ రెడ్డి గారి తాలూకా వాహనాన్ని పూర్తిగా ధ్వంసం చేసి మాజీ పార్లమెంట్ సభ్యులు అయినటువంటి రెడ్డప్ప గారి వాహనాన్ని తగులుబెట్టి అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది పత్రికా సోదరులు కూడా మీద కూడా గాయాలైనట్టుగా మాకు సమాచారం వచ్చింది. గాయాలైంది పోలీసులకి అండి, 3 పోలీసులకి తలలు పగిలారు వైసీపీ కార్యకర్తలు. ఈ వాహనాలు మిథున్ రెడ్డి వాహనంలో కానీ రెడ్డప్ప వాహనంలో కానీ కత్తులు పట్టుకున్నారు, నిన్న కత్తులు సీజ్ చేశారు పోలీసులు. సార్ మీకు చిత్తూరు జిల్లా పోలీసులు ఆల్రెడీ చెప్పారు, మీరు చిత్తూరు జిల్లా దాటి పొంగనూరు రావద్దు అని చెప్పినా కూడా వీళ్ళు వచ్చారు. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చారు? కార్లు, రాళ్ళు. రెడ్డప్ప గారి ఇంటికి టిఫిన్ చేయడానికి వచ్చారండి. వీళ్ళు వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చారో అవి చెప్తున్నా సార్. వచ్చారు ఏమేమి తీసుకొస్తారు సార్? టిఫిన్ చేయడానికి ఖాళీ కడుపుతో ఏం రాలా, కడుపులు చేసేవాళ్ళు వచ్చారు, పక్కనోడి పిల్లల్ని కడుపులు చేసేవాళ్ళు వచ్చారు. ఓకే, మరి అది చెప్తుంది. ఏమేమి తీసుకొచ్చారు? ఏమేమి తీసుకొని వచ్చారు? రాళ్ళు, కత్తులు, గొడ్డళ్ళు ఇవి తీసుకొని వచ్చారు. ఓకే, ఇవి తీసుకొని వస్తే ఇప్పుడు మాట్లాడుతున్నాడు వీడు ఐటీ శాఖ మంత్రి. సార్ వైజాగ్ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఐటీ కంపెనీలు వచ్చినాయి దాని గురించి మాట్లాడు. చలేస్తుంది ఎన్ని చెప్పావు. ఋషికొండలో మసాల టేబుల్ ఎవరి కోసం వేసారు అది చెప్పురా నువ్వు. డల్లాస్ బిజినెస్ మీట్కి వెళ్ళాలంటే చలేస్తుంది అన్నాడు. నువ్వు కోడిగుడ్ల గురించి, కోళ్ళ గురించి, కోళ్ళ ఫారాల గురించి మాట్లాడతావు. మొన్న బిల్కొండలో జరిగిన దాని గురించి మాట్లాడావు. మరి అట్లాగే విజయసాయి రెడ్డి గురించి కూడా మాట్లాడచ్చు కదా. మరి ఆ బిడ్డకు తండ్రి ఆయన కాదు నువ్వు చెప్పు. మరి ప్రతి దాంట్లో ప్రెస్ మీట్కి వస్తున్నావు కదా, మరి ఇప్పుడు చెప్పు. వాటన్నింటి గురించి మాట్లాడకుండా ఇప్పుడు పొంగనూరు సంఘటన గురించి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు? 300 మంది తలకాయలు ఎవరు బయలుని? 3 పోలీసులు బయలుని తలకాయలు. మిథున్ రెడ్డి 300 మందితో కలిసి టిఫిన్ చేయటానికి వచ్చారంట రెడ్డప్ప ఇంటికి. టిఫిన్ చేయటానికి వచ్చారంట. టిఫిన్ చేయటానికి వచ్చారు. వచ్చేటప్పుడు వాళ్ళు ఎట్లా వచ్చారు? ఆధారాలతో సహా అన్ని, వీడియో ప్రూఫ్ తో సహా అన్ని ఉన్నాయి సార్. ఎలా వచ్చారు? అసలు వీడిని కూడా లోపలేస్తే పీడ వదిలిద్ది. ఆ రోజు జరిగిన సంఘటనలు బినుకొండలో జరిగిన సంఘటన కానీ, పొంగనూరులో జరిగిన సంఘటన కానీ, లేకపోతే నెల్లూరులో జరిగింది కానీ, ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం వదిలిపోయి బెంగళూరు వెళ్ళటం కానీ, రాష్ట్రంలో ఏమేమి అరాచకాలు జరుగుతున్నాయి, ఇక గద్దలాగా వాలిపోతా ఉంటాడు. వినుకొండకి ఇప్పుడు హెలికాప్టర్ వేసుకొని వస్తాడు, అది కూడా ఒక వీడియో చేయాలి. ఇక దాని గురించి కూడా మాట్లాడతాడు. ఆల్రెడీ చెప్పాడు చంపినోడు మావాడే, సచినోడు మావాడే అని చెప్పి. ఇప్పుడు నిజంగా కారులో రాళ్ళు వేసుకొచ్చింది కూడా మావాళ్ళే అని చెప్పి వీడియో చెప్తాడు. వాస్తవాలు కూడా అవును, వీడియో చెప్పాడు. వాస్తవాలు అన్ని చెప్పినా కూడా వీళ్ళు బయటే ఉంటారు. మా దరిద్రం ఏందంటే జస్ట్ వాళ్ళు చేసిన అరాచకాల గురించి మాట్లాడితే మాత్రం మాకు 41A నోటీసులు ఇస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇన్ని అరాచకాలు చేసినా కానీ వీళ్ళు లోపలికి వెళ్ళట్లేదు అనే బాధ మాకుంది. ప్రభుత్వానికి చెందిన 1000 గజాల స్థలాన్ని రాయించేసుకొని అక్కడ పెద్ద అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు వీడు. ఎక్కడ? వైజాగ్ లో. వైజాగ్ లో ప్రతి ఒక్కళ్ళు 151 మంది ఎమ్మెల్యేలు కూడా ఏ దరిద్రాలు కాదు సార్ ప్రతి ఒక్కటి. ఆఖరికి ఉంచుకున్నది కూడా దాదాపు 3 సంవత్సరాల్లో 1000 కోట్లు సంపాదించింది కదా శాంతి. అమ్మాయికి వచ్చింది 3 సంవత్సరాలు అయింది ఉద్యోగం వచ్చి, అమ్మాయి జీతం 54,000. 3 సంవత్సరాలు ఉద్యోగం వచ్చింది, కడుపు వచ్చింది, అలాగే 1000 కోట్లు కూడా వచ్చాయి 3 సంవత్సరాల్లో. ఆ 3 మొగుళ్ళు వచ్చారు 3 సంవత్సరాల్లో 1000 కోట్లు. అరే తాళి కట్టింది ఒకడు, కడుపు చేసింది ఒకడు, పుట్టిన బిడ్డకు తండ్రి అనేది ఒకడు, ఎంతమంది సార్? ఇన్ని అరాచకాలు కదా. ఆ విషయంలో గుడ్డు అమర్నాథ్ కూడా ఏమైనా సంబంధం ఉందంటారా? ఏమో నాకేం తెలుసు, వాడు ఆ విషయం గురించి మాట్లాడాల. గుడివాడు అమర్నాథ్ మాట్లాడాల, ఆ కడుపు చేసిన దాని గురించి ఇంకెవడు మాట్లాడాడు? విజయసాయి రెడ్డి విషయం ఈయన ఎందుకు మాట్లాడట్లేదు? విజయసాయి రెడ్డి విషయం మరి వైజాగ్ లో ఇంకో దాన్ని ఏమన్నా గోకాడేమో నాకేం తెలుసు.
వీళ్ళంతా వాళ్లే కదా సార్, పిల్లని కడుపు చేయలేని పతి నా కొడుకు మాట్లాడుతున్నాడు. వీడు ఒక పరిశ్రమ తెచ్చింది లేదు, ఐటీ శాఖ మంత్రిగా తెచ్చాడు ఏదో కోళ్ల ఫారం ఏదో తెచ్చుంటాడు. ఆ కోడి గుడ్ల గురించి వాటి గురించి తప్పితే ఈ వేటి గురించి మాట్లాడాలి. ఆ నూడిల్స్ బండి ఇక ఇయ్యగా సార్, నూడిల్స్ ప్రారంభోత్సవాలు చేశాడు, 5 నూడిల్స్ బండి ప్రారంభోత్సవాలు చేశాడు ఆయన, మీరు తక్కువగా మాట్లాడుతున్నారు. గేదె అని చెప్పి ఆ రోజే ఒకటి హోటల్ ఓపెన్ చేయటం, తెలంగాణలో కూడా ఒక హోటల్ ఓపెన్ చేసింది, అది దాదాపు సంపాదించిన ఆస్తి మొత్తం అమ్ముకున్నారు భార్య భర్తలు ఇద్దరు. అరే మీరు ఓపెన్ చేస్తే ఓపెన్ చేశారు, భోజనాలు మంచి భోజనాలే పెడుతున్నారు, దాన్ని ఎందుకు ఓపెనింగ్ పిలిచారని కింద కామెంట్లు. ఆ కామెంట్లు చూసిన నెల రోజుల్లోనే మొత్తం ఆస్తి మొత్తం ఆర్త కర్పూరంలా కరిగిపోయింది. హోటల్ దివాళా తీసింది. దివాళా దీకి ఏమైంది, ఆడ పెట్టింది ఎవరు పాదం, ఐరన్ లెగ్ పెట్టింది సార్ అక్కడ. ఇది ఇంకో విషయం తెలుసా, తెలుగుదేశం పల్లా శ్రీనివాసరావు గారి చేతిలో ఈ 100,000 ఓట్లు తేడాతో ఓడిపోయాడు. 100,000 ఓట్లు తేడాతో ఓడిపోయాడు గాజువాక్ లో. ఆడ వైజాగ్ లో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేక వీళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలో అన్ని సీట్లు ఇచ్చారు. అన్ని సీట్లు ఇచ్చినా కూడా ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. అధికారంలో ఉన్నప్పుడు ఒక డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు, అధికారం పోయినాక కడుపులు చేస్తున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చాలా మంచోడు, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు, పొంగనూరు టిఫిన్ చేయడానికి వస్తే రైతులు దాడి చేయడం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు, మంచివాడు సౌమ్యుడు నా తండ్రి లాంటి వాడు బొత్స అన్నాడు. ఈయనేమో తండ్రి లాంటి వాడు అంటే వీళ్ళమ్మేమో రూపాయి సైజులో బొట్టు పెట్టుకోవటం, ఈ దరిద్రాలన్నీ ఏ చూడలేదు చెప్పండి. చచ్చిపోయినాక ఎవరైనా లేడీస్ ఎవరైనా బొట్టు పెట్టుకుంటారా, వాళ్ళ అమ్మ ఎందుకు బొట్టు పెట్టుకుంటుంది, అది వేరే విషయం. ఎందుకని వేరే విషయం అంటే ఏంది, అక్కడ తండ్రి అన్నాడని బొత్స సత్యనారాయణ తండ్రి లాంటి వాడు అన్నాడని బొట్టు పెట్టుకుంది. అలా కాదు కదా, మరి ఎట్లాగా అది చెప్పండి, దానికి సమాధానం చెప్పాలి కదా. కావచ్చు కానీ ఆవిడ బొట్టు పెట్టుకున్న విషయం ఎందుకు మనకు ఇప్పుడు ప్రస్తావన, అడగరా ఎవరు అడగరా, ఎందుకు ఆవిడ బొట్టు మూడు దచ్చినాక ఎవడు బొట్టు పెట్టుకోరు సార్, వాళ్ళు మామూలుగానే బొట్టు పెట్టుకోరు, మూడు దచ్చినాక ఎవడు సార్ బొట్టు పెట్టుకునేది, మామూలుగానే క్రిస్టియన్స్ మామూలుగా బొట్టు పెట్టుకోరు. అది వదిలేయండి, మరి ఇంకేంటి దాని బొట్టు సంగతి వదిలేయండి, బొట్టు సంగతి వదిలేయండి. ఈ శుద్ధపూస అమర్నాథ్ గురించి ఏమైనా చెప్పేది ఉంటే ఏమంటే వాడి గురించి చెప్పడం, వారి రాసలీల గురించి చెప్పాలా, లేకపోతే వాడు చేసిన దరిద్రాల గురించి చెప్పాలా. చేసింది ఏముంది, గత 5 ఏళ్ళుగా ఏమీ చేయలేదు కాబట్టి 100,000 ఓట్ల మెజార్టీతో ఓడిపోయాడని మీరే చెప్పారు. అవును, ఇంకేం చెప్పాలా. ఆయన పెద్దిరెడ్డి లాంటి రౌడీల్ని వీడు వెనకేసుకొస్తున్నాడు విశాఖపట్నంలో కూర్చొని. వీడు కూడా ఒక రౌడీయే కదా సార్, వాళ్ళు మొత్తం వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళంతా దరిద్రులు, రౌడీలు, రౌడీ షీటర్లు, రాజకీయ నాయకులు, రాసలీల చేసేవాళ్ళు, తప్పితే ఇంకేమన్నా ఉందా. వీడు విశాఖపట్నంలో బిజినెస్ సమ్మిట్ అని చెప్పి పెట్టి ఏర్పాట్లన్నీ చేశానని చెప్పి 350 కోట్లు మింగేశాడు. 350 కోట్లు మింగేశాడు. మీది వైజాగే కదా, మాది మీది వైజాగ్ మాది. సరే మీది రాజమండ్రి, వైజాగ్ లో ఒక కంపెనీ వచ్చిన కంపెనీ ఒకటి చెప్పండి. నాకు తెలియదు. మరి ఏం లేక ఇప్పుడు రీసెంట్ గా ఎర్ర దెబ్బలని అది కూడా నాశనం చేశారుగా. దాదాపుగా అది 8 ఎకరాలు 1100 ఎకరాలు ఎర్రమట్టి దెబ్బల్ని నాశనం చేసి అక్కడ ఈ చెయ్యి పెట్టి చూపించింది కూడా ఫోటో కూడా వచ్చింది చూసా. వీడే అక్కడ లేఅవుట్లు వేసుకుని అమ్ముకుంది కూడా వీడే సార్. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడెక్కడ ఏ జిల్లాలో 26 జిల్లాల్లో చేసిన అరాచకాలు మొత్తం కళ్ళకు కట్టినట్టు మాకు కనపడ్డాయి, అన్ని కూడా చూసాం. ఇప్పటికీ 15 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారు. అన్ని అప్పు చేసి పెట్టి ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఇంట్లో నుంచి బయటకు రాని వాడు కూడా ఇప్పుడు ప్రజా దర్బారం పెట్టి ఒకసారి వచ్చి బెంగళూరు వెళ్ళటం, 2 సార్లు బెంగళూరు వెళ్ళటం ఎందుకని. అక్కడ ఆ ఫోటోలు ఏం సార్ అది, ఆ ఫోటోలు దిగుతా కూడా ఫోటోలు పెడుతున్నాడు, ఎందుకు పెడతాడో తెలియదు. బెంగళూరు వెళ్ళినప్పుడు కూడా అక్కడ వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా తోలేశారు కదా ఒకరోజు, డౌన్ డౌన్ జగన్మోహన్ రెడ్డి, గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి అని. అక్కడ పులివెందుల్లో అంతే జరిగింది, బెంగళూరులో అంతే జరిగింది. మొన్న బెంగళూరు మాటి మాటికి ఎందుకు వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉన్నాయి కదా సార్, 26 జిల్లాల్లో 26 ప్యాలెస్లు కట్టాడు, బెంగళూరులో కట్టాడు, చెన్నైలో కట్టాడు, హైదరాబాద్ లో కట్టాడు, తాడేపల్లిలో కట్టాడు, పులివెందులో కట్టాడు. ఏ 26 జిల్లాల్లో ప్రజల సొమ్ము కబ్జాలు చేసి మరీ కట్టాడు సార్, కేవలం 1 రూపాయి జీతగాడు. 1 రూపాయి జీతంతో ఇన్ని ప్యాలెస్లు ఎలా కట్టాడు మీరు చెప్పేది కూడా నమ్మాడు. అధికారంలో ఉన్నప్పుడు నాకు ఫోన్ లేదన్నాడు, అధికారం పోయిన తర్వాత నాకు ప్యాలెస్లు ఇవి ఇవి అని చెప్పి 26 జిల్లాల్లో 26 ప్యాలెస్లు వచ్చినాయి బయటికి. ఇవన్నీ వాస్తవం కాదు. 26 ప్యాలెస్లు ఉన్నాడు, ఫోన్ కొనుక్కోలేడండి, మరి చెప్తారు మీరు. నాకు ఫోన్ లేదు, నాకు సిమ్ లేదంటాడు కానీ 3 ఫోన్ వచ్చింది, ఎవరికి వచ్చిందో నాకైతే తెలియదు. ఎలా వస్తుంది ఫోన్? నాకేం తెలుసు సార్, 3 ఫోన్ వచ్చిన మాట వాస్తవం. ఎలాగొస్తుంది అండి సార్, 3 ఫోన్ వచ్చిన మాట వాస్తవం. ఈడికో పెళ్ళం ఉంది,
ఒక పెళ్ళం ఉంది, ఒక పెళ్ళం ఎవరికైనా ఒక పెళ్ళమే ఉంటది, కానీ పక్కనోడి పెళ్ళానికి మాత్రం కడుపులు చేస్తారు. అవి వాస్తవాలు అన్ని వస్తాయి. అదేంటి మళ్ళీ ఏంటి అంటే విజయసాయిరెడ్డి ఎగ్జాంపుల్. విజయసాయిరెడ్డి గురించి కాదు ఇప్పుడు నేను అడుగుతుంది, జగన్మోహన్ రెడ్డి. నేను మామూలుగా ఎగ్జాంపుల్ లేదన్నారు మీరు. ఫోన్ లేదు మొన్న కదా ఐఫోన్ పెట్టుకుని ఎవరికి ఫోన్ చేస్తున్నారు? అది ఎప్పుడు అధికారులకు ఓడిపోయిన తర్వాత. అంతకుముందు అసలు ముఖ్యమంత్రి ఫోనే లేదా సార్? ఆ ఫోటో ఎప్పుడుదో మీరు ఒక్కసారి చూడండి. అధికారంలో ఉన్నప్పుడు నాకు ఫోన్ లేదని ఆ టీవీ నేను రజనీకాంత్ గారికి చెప్పాడు. నాకు ఫోనే లేదు, ఫోన్ లో సిమ్మే లేదు అన్నాడు. నెంబర్ కూడా తెలీదు అన్నాడు. మరి ఆ ఫోన్ లేకుండా 3 గంటలకు ఫోన్ వచ్చిందని మీరు ఎలా ఆరోపిస్తున్నారు? మరి ఇవన్నీ వాళ్ళ బాబాయిని చంపినప్పుడు పొద్దున 3 ఫోన్ చేశారు అని చెప్పి దస్తగిరి చెప్పాడు. అవునండి ఫోన్ లేదంటున్నారు కదా మీరు. సార్ ఇతనికి లేదు, ఇతనికి లేదు, వీళ్ళ వైఫ్ దగ్గర ఉంది. వీళ్ళ బాబాయిని చంపిన కేసులో వాళ్ళ వైఫ్ ఉందా? ఇతనికి లేదంటున్నారు, మళ్ళీ ఐఫోన్ ఉందంటున్నారు, మళ్ళీ వాళ్ళ ఆవిడ దగ్గర ఫోన్. సార్ ఇతనికి లేదు సార్, వీళ్ళ వైఫ్ దగ్గర ఉందని చెప్తున్నా. మరి మొన్న ఈయన దగ్గర ఐఫోన్ ఉందని చెప్పారు ఎవరు? మీరు. మొన్న కాదు సార్, ఓడిపోయిన తర్వాత కొన్నాడు సార్. ఓడిపోయిన తర్వాత 26 ప్యాలెస్లు బయటపడినాయి. అన్ని ఓడిపోయిన తర్వాత ఐఫోన్ వచ్చింది. ఆ ఐఫోన్ ఎవరు ఇచ్చారో కూడా మీకు చెప్పా. ఎవరు ఇచ్చారు? పన్నంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ రోజు నెంబర్ కూడా మీకు చెప్పా. నెంబర్ ఏంటి మీకు? ఆ రోజు నెంబర్ చెప్పా. ఆ వీడియో మీరు చూసుకోండి. 0 9 3 11 11 అన్ని మీకు తెలుసు, అన్ని మీకు తెలుసు. కావాలంటే చెప్పారు. ఐఫోన్ కొనిచ్చింది ఎవరో కూడా చెప్పారు. అవును సార్, ఐఫోన్ 11 అని కూడా చెప్పా. అతనికి వచ్చిన సీట్లు పాకుండా అని కూడా నేనే చెప్పాను. 0 9 3 11 11 ఫోన్ నెంబర్ అని కూడా చెప్పారు. మరి ఇంకేంది? మరి ఫోన్ లేదన్నారు మరి ఇందాక. సార్ ఇవన్నీ కడుపు చేసిన తర్వాత కొనిచ్చిన గిఫ్ట్లు సార్ అని చెప్పారు. విజయసాయిరెడ్డి గారు కడుపు చేసిన తర్వాత కొనిచ్చాడు. ఆ పిల్లోడికేమో గొలుసు కొనిచ్చాడు, ఇంకేమో ఫోన్ కొనిచ్చాడు. అవును, వాళ్ళ పిల్లడికేమో 15 కోట్లు పెట్టి విల్లా కొనిచ్చాడు. 1000 కోట్లు సంపాదించడానికి మొత్తం అంతా రైట్స్ మొత్తం ఇచ్చాడు. 3 ఏళ్లలో 1000 కోట్లు, 54,000. తాడేపల్లిలో ఒక ప్యాలెస్, వైజాగ్ లో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్. ఎన్ని ప్యాలెస్లు మీరు చూసారా? చూసారా ఏంది సార్ వాస్తవాలతో సహా ఇన్ని బయటపడుతుంటే? ఇంకా వీడియోలు వచ్చినాయి. ఓకే, వీడియోలు వచ్చినాయి అంటారు. ఇక మీరు కూడా అడగండి, శాంతికి కడుపు చేశారా, నిజంగా మీరు చూసారా అని కూడా అడగండి. ఆ డిఎన్ఏ టెస్ట్ కి రమ్మని చెప్పి అందరూ కూడా మాట్లాడుతుంటే తెలియదా, చూడలేదా మీరు? అన్ని మీరు చూసారా? చూసారా? స్వాతిరెడ్డి గారు తెలుసా? టీడీపీ నాయకురాలు స్వాతిరెడ్డి. తెలియదు సార్. ఎన్ఆర్ఐ స్వాతిరెడ్డి తెలియదు సార్. ఆవిడ విజయసాయిరెడ్డిని నీ వెంట్రుకు ఒక్కటి ఇవ్వరా బాబు డిఎన్ఏ టెస్ట్ చేస్తామని అడుగుతున్నారు. నీ వెంట్రుకు ఒకటి ఇవ్వరా సాయిరెడ్డి, మేము డిఎన్ఏ టెస్ట్ చేస్తాం. గత వారం 10 రోజులుగా శాంతి భర్త చెప్తున్నాడు నువ్వు రానాయన, నువ్వు అను అతను ఇంకొక అతను లాయర్ కూడా మీరు డిఎన్ఏ టెస్ట్కి వస్తే నా పెళ్ళం కడుపు చేసింది ఎవడో అని చెప్పి తేలితే దానికి ఎడాకులు ఇవ్వాలా లేకపోతే పక్కన పెట్టుకొని ఊరేగాల అని చెప్పి వాడు బతిలాడుతున్నాడు. ఆయన ఇవాళ అనిత గారిని హోమ్ మినిస్టర్ గారిని కలిసి నా ప్రాణహాని ఉంది, నా ప్రాణభయం ఉంది, నన్ను చంపేసేటట్టు ఉన్నారు, నా ప్రాణాలను కాపాడండి అని చెప్పి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆయన చచ్చిపోతే తండ్రి ఈడే అన్నది తేలిద్ది. ఇప్పుడు ఎవరు చంపినా గానీ ఇప్పుడు ఆయన మొత్తం ఇచ్చాడు ఆధారాలతో సహా చెప్పాడు కదా. ఓకే, ఇంకా చంపితే ఎవరు చంపుతారు? విజయసాయిరెడ్డి చంపేది, ఇంకెవరు చంపుతారు సార్? చంపితే విజయసాయిరెడ్డి తండ్రిని తేలిపోద్ది. మరి అంతే కదా, నువ్వు డిఎన్ఏ టెస్ట్ కి రాపోయినా పర్లా, ఈయన చచ్చిపోతే చాలు. ఇంకా తండ్రి నువ్వే పాపం సార్, అతను చంపుతాడు అనే భయం ఉంది కాబట్టి వెళ్ళాడు పొరపాటున. ఇప్పుడు నేను పొరపాటున ఏమైనా చంపాడు అనుకోండి, ఇంకా వీడే తండ్రి అని తెలిపోయింది. వాడు ఎట్లాగో డిఎన్ఏ టెస్ట్ కి రమ్మని ఏబిఎన్ వాడు అడుగుతున్నాడు, టీఫై అడుగుతున్నారు, మహాన్యూస్ వాళ్ళు అడుగుతున్నారు, మీరు అడుగుతున్నారు, మీరు అడుగుతున్నారు కదా. నన్ను క్వశ్చన్లు మీరు అడగట్లా? నేనేం డిఎన్ఏ టెస్ట్ గురించి నేనేం అడగలేదే. సరే క్వశ్చన్లు అడుగుతున్నారు. సాయిరెడ్డిని డిఎన్ఏ టెస్ట్ కి రమ్మని మీరు సార్ గత వారం రోజులుగా నన్ను వీటి గురించి విజయసాయిరెడ్డి గురించి క్వశ్చన్లు అడిగింది మీరే. సమాధానాలు మా ప్రేక్షకులకు చెప్పమంటున్నాను నేను. మరి నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నా అంటున్నా. ఏం చెప్పారు మీరు? ఏం చెప్పాము? డిఎన్ఏ టెస్ట్ కి వాడిని రమ్మని చెప్తున్నాను. అదే నేను అంటున్నాను, మీరు డిఎన్ఏ టెస్ట్ కి రమ్మని మీరు అడుగుతున్నారన్నమాట. నేను నన్ను క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నా అంటున్నా సార్. ఏం లేదు, ఇంత మంది అడిగారు, ఆయన ఏమన్నా డిఎన్ఏ టెస్ట్ చేయించగలిగారా మీరు? ఎవరు మీరు? మీరు అందరూ కలిసి, మీరు కానీ టీవీ 5 కానీ మహా న్యూస్ కానీ ఏబిఎన్ కానీ ఇంకా రాష్ట్ర ప్రజలు కానీ నట్టికుమార్ గారు కానీ
ఆఖరికి జడ్జి రామకృష్ణ గారు కానీ ఎంతమంది అడుగుతున్నారు డిఎన్ఏ టెస్ట్ గురించి? శాంతి చెప్తే వస్తాడంట. శాంతి చెప్పదుగా. శాంతి చెప్పదుగా. చెప్పదుగా. అది మీకు తెలుసుగా. అవును. మరి ఇంకేం సార్? మరి ఇప్పుడు పిల్లవాడు పెద్దోడైతే పిల్లవాడు అడుగుతాడు కదా, నా తండ్రి ఎవరు? ఆ లోపు ఈ అన్నయ్య పైకి పోతాడుగా, ఆస్తి మొత్తం శాంతికి వచ్చిద్దిగా. 10 ఏళ్ళు సార్ ఇంకా. ఇప్పుడు శాంతి ప్లాన్ ఏందంటే, ఈ ముసలోడు ఇంకో 10 ఏళ్ళ కన్నా బతకడు, ఈడ ఆస్తి మొత్తం నాకే వచ్చిద్దని ఆ ప్లాన్. ఆ పక్క ప్లాన్ ప్రకారం వచ్చింది. పిల్లోడికి 10 ఏళ్ళు వచ్చి నా తండ్రి సార్. ఆమెకి, అమ్మాయికి 37 ఏళ్ళు సార్ వయసు, ఈడికేమో 68 ఏళ్ళు. మా అయితే ఇంకో 10 ఏళ్ళు బతుకుతాడు. 10 ఏళ్ళు అయితే మీరు చెప్పేది ఏంటంటే, పిల్లోడికి 10 ఏళ్ళు వచ్చి ఊహ వచ్చి నాకు తండ్రి ఎవరు అడిగే టైంకి మీ తండ్రి చచ్చిపోయాడని చెప్తారు. లేకపోతే బతికున్నాడు ఎవడన్నా ఒకడిని తండ్రి పోస్ట్ ఇచ్చి ఆస్తి మొత్తం నేనే సంపాదించానని చెప్పిద్ది. సాయి రెడ్డి గారు ఆస్తి మొత్తం మరి ఏం కింద రాపించుకుంటది? అప్పటికి ఊహ 10 ఏళ్ళే కదా సార్ పిల్లోడికి. ఓకే. అయితే ఈవిడి శాంతి అక్రమాలు కూడా చాలా బయటపడి, నిన్న కూడా మనం వీడియో చేసాం, ఈవిడి కబ్జా చేసిన స్థల యజమానులు చాలా మంది ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు ఇప్పుడు. సార్ ఎంతో మంది ఆడపిల్లకి అన్యాయం చేసి ఈ రోజు భూములను కబ్జా చేసి ఈ రోజు 1000 కోట్లు సంపాదించడానికి శాంతియే సార్ కారణం. జడ్జి రామకృష్ణ గారు కూడా ఆ విషయం చెప్పారు, అన్ని ఎంతమంది ఆడపిల్లల్ని తీసుకెళ్లి ఎంపీలకు తార్చేదని. సో ఇలా చేసిన సంపాదన మీరు చెప్తున్న 1000 కోట్లు మరి అవును కదా? మరి ఎట్లా వస్తాయి సార్? ఏ జాబ్ చేస్తే వస్తాయి చెప్పండి 1000 కోట్లు? మరి ఇన్ని పాపాలు చేసింది కాబట్టి ఈరోజు ప్రతి ఛానల్లోనూ కూర్చొని ఏడుస్తుంది. అసలు ఇన్ని పాపాలు చేసి మళ్ళీ క్యాస్ట్లు తీయటం, నేను ఈయన కాదు మళ్ళీ విజయసాయి రెడ్డి చెప్తాడు ఏమని, శాంతి చేత ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిస్తానని. ఎవరి మీద? భర్త మీద. భర్త మీద కాదు, నాకు తెలిసి వాళ్ళు ఆ ముగ్గురు ఉన్నారు కదా T5 వాళ్ళని బెదిరిస్తున్నాడు. ఏమని? ఏమని బెదిరిస్తున్నాడు? మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతా అంటున్నాడు. ఎందుకు పెడతాడంటే ఈయనకేం సంబంధం? అంటే చేసే ఈయనకేం సంబంధం? ఈయన్ని తిడుతున్నారు వాళ్ళు. ఈయన ఎస్సీ ఎస్టీ కేసు ఎలా పెడతాడు? ఈయన రెడ్డి సామాజిక వర్గానికి సార్ మొత్తం చెప్పింది. వాళ్ళ హస్బెండ్ మొత్తం చెప్పాడు, నా భార్య కడుపు చేసింది విజయసాయి రెడ్డి అని చెప్తున్నాడు. అది చెప్పిన దాన్ని ఏంటంటే వాళ్ళు T5 గానీ మొత్తం న్యూస్ మొత్తం వేశారు. ఆధారాలు ఉన్నాయిగా, వాళ్ళకి మండింది కాబట్టి వాళ్ళ హస్బెండ్ తెచ్చి T5 గానీ అన్ని ఛానల్ గానీ కూర్చోబెట్టడం జరిగింది. ఇప్పుడు ఆయన ఎక్కడ పెడతారు అంటే, లేపు తన్నించుకోవటం అంటే ఇదే. సైలెంట్ గా ఉన్న జర్నలిస్ట్ గల్లిస్తే ఎలా ఉంటుందో వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది. పైగా పక్కన ఈయనకి తోడు ఇంకొక దళితుడిని కూర్చోబెట్టుకున్నాడు, జూపుడి ప్రభాకర్ అని. అంటే అక్కడ విలేకరులు ఏమన్నా గనక అంటే జూపుడి ప్రభాకర్ని అడ్డం పెట్టి వాళ్ళందరి మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. దళితుల్ని పెట్టుకో, శాంతిని పెట్టుకో, ఎన్నన్నా పెట్టుకో, వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నాడు కదా. వాళ్ళ హస్బెండ్కి అన్యాయం జరిగింది కదా, నాకు న్యాయం చేయండి అని చెప్పి హోమ్ అతను అంత్య గారి దగ్గరికే వచ్చారు కదా సార్. నన్ను చంపేస్తున్నారు, నా భార్యకి నాకు పుట్టిన బిడ్డకి తండ్రి ఎవరో నాకు తెలియాలి అని చెప్తున్నాడు. అవును పాపం, చాలా బాధపడుతున్నారు. మళ్ళీ అతను ఉద్యోగం ఇక్కడ కాదు సార్, అమెరికాలో ఉద్యోగం. ఇది ఈ దరిద్రం ఏందో తేలితే నేను అమెరికా వెళ్ళిపోతా అంటున్నాడు. ఓకే. తర్వాత అక్కడ ఏ ఇంగ్లీష్ దాన్నో దేని తగులుకుంటాడో నాకైతే తెలియదు. నాకు తెలీదు, అది వేరే విషయం. అది వేరే విషయం, అది నాకు అన్ని నాకు అనవసరం సార్. పర్సనల్ విషయాలు మనకు అనవసరం లేదు. ఇది తేలాలి అని చెప్తున్నా ఇక్కడ, ఈ విషయం తేలాలి చెప్పండి అంతే. అయితే చూద్దామండి ముందు రోజుల్లో ఇంకా ఎన్ని విషయాలు, ఎన్ని దరిద్రాలు బయటపడతాయో. ఈ శాంతి గురించి కానీ, విజయసాయి రెడ్డి గురించి కానీ, ఇంకా జూపుడి ప్రభాకర్ మీద కూడా చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. వాటి గురించి కూడా రేపు ఒక వీడియో చేద్దామండి. సరే.